అమరావతిలో అక్రమంగా కట్టారని తాను అంటున్నటువంటి ప్రజావేదిక కూల్చేయాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అది కూడా చాలా అధికారికంగా కలెక్టర్ల సమావేశంలో ప్రత్యక్ష ప్రసారంలో చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధినేతగా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆయనకు అధికారం ఉంది, మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది దీన్ని ఒక సింబాలిక్ యాక్షన్గా కూడా చూడాల్సి ఉంటుంది. అమరావతిలో అటు నది పర్యావరణానికి సంబంధించిన నిబంధనలు, అలాగే అక్రమ బినామీ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, చాలా వాటిని ఉల్లంఘించి అక్కడ రాజధాని పేరుతో చాలా రాజకీయ ప్రయత్నం జరిగింది. దీన్ని వైసీపీ వ్యతిరేకించింది. ఉద్యోగం నడపోయినా కమ్యూనిస్టులు జనసేన లాంటివి దీని మీద పోట్లాడాయి. స్థానికంగా ఉన్న చాలామంది రైతు పెద్దలు, టీడీపీకి కూడా చెందిన కొంతమంది నాయకులు కూడా వ్యతిరేకత తెలిపారు. నాకు తెలిసి అక్కడ ఉన్న శాసనసభ్యులకు కూడా కొంతమందికి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనధికారికంగా ప్రైవేట్ స్థలంలో కట్టిన ప్రభుత్వ కట్టడాన్ని కూల్చేయాలని చెప్పి నిర్ణయిస్తే దాని మీద ఓ తీవ్రమైనటువంటి రభస చేయడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే మటుకు అది సరైందా కాదా, ఉంచితే మంచిదా, ఉపయోగించితే మంచిదా, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. రెండోది, అది ఆ ముఖ్యమంత్రి కోసం కట్టింది. ముఖ్యమంత్రి అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆయన కలుసుకోవడానికి వచ్చే ప్రజల కోసం కట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఉండటం లేదు. ప్రతిపక్ష నాయకుడికి ఇమ్మన్నారు, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే ప్రసక్తి లేదని నేను మొదట్లోనే అన్నాను. ఎందుకంటే ఉండదు, ఒక అనధికార అతిథి గృహంలో ఉండి దాన్ని అధికారంగా మీకు అధికారం ఉన్నప్పుడు మీరు చేయడానికి ఉండడానికి ఎంత హక్కు ఉందో, తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా అదే హక్కు ఉంటుంది కదా, దాన్ని ఎందుకు గౌరవించట్లేదు. మాజీ ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞుడు యనమల రామకృష్ణుడు గారు ప్రజావేదిక కూల్చివేత తుగ్లక్ చర్య అని చెప్పి అన్నారు. ఏమో మరి ఆయన చరిత్ర అయింది, కానీ ఒక్క భవనాన్ని కూల్చేయడమే కనుక తుగ్లక్ చర్య అయితే అన్ని గ్రామాలను కూల్చేసినటువంటి, జీవితాలను విధ్వంసం చేసినటువంటి వాళ్ళని ఏమనాలి? అమరావతి అడుగులెటు అనే పుస్తకం రాసిన రచయితగా నాకు ఈ సందేహం తప్పక కలుగుతుంది. అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు, అటవీ భూములు ఖాళీగా ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా, ఇటు విజయవాడకు అటు గుంటూరుకు కూడా న్యాయం చేయకుండా మధ్యలో ఉన్నటువంటి 27 గ్రామాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి 3 పంటలు పండే భూములతో సహా, 2 పంటలు తప్పకుండా పండే భూములతో సహా స్వాధీనం చేసుకొని, రైతులను అంతకుమించి పొలాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులను వీధులోపాలు చేశారే, దాని ఏమనాలి? అసలు అక్కడ ఏదేమొస్తుందో ఎవరికైనా తెలుసా? అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలుసా? సింగపూర్ నుంచి రావాలని సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ప్రణాళికలు రూపొందించారు తప్ప ఇక్కడ ఏమైనా తెలుసా? ఎందుకు ఇళ్ళు ఎన్ని కూల్చారు? 100 ఇళ్ళు కూల్చారు. గ్రామకంఠాలు ముట్టుకోబోమన్న వాళ్ళు గ్రామకంఠాల పేరుతోనే పేచీలు పెట్టారు. ఎన్ని గ్రామకంఠాల్లో మీరు ఒకసారి ఆ ప్రాంతాల్లో కనుక తిరిగితే తప్పకుండా మనకు ఈ దృశ్యాలన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి కొన్నిసార్లు రాజకీయాల్లో, పరిపాలనలో సింబాలిక్ యాక్షన్స్ అవసరం అవుతాయి. అంటే ఎంత గట్టిగా ఉంటామని తెలియడానికి, ఏ దిశలో ఆలోచిస్తున్నామని తెలియడానికి, అన్నిటికంటే కూడా ముఖ్యంగా బలమైన సంకేతాలు పంపించడానికి చర్యలు అవసరమవుతాయి. కాబట్టి తను ఉపయోగించని, తన ఏ హోదాలో ఉన్నారో ఆ హోదా కోసం కట్టిన దాన్ని తను ఉపయోగించబోవడం లేదు కాబట్టి, దానికి అధికార స్థలం లేదు కాబట్టి, అనేక ఫిర్యాదులు కేసులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూల్చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే, దాంట్లో ఆయనకు రాజకీయ కోపం కూడా ఉంటే ఉండొచ్చు. జగన్ చంద్రబాబు గారికి లేదా ఎవరికి లేదు. కాబట్టి నేను కోపతాపాలు కోట్లు లక్షల లెక్కల్లోకి నేను పోవట్లేదు. ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో ఆలోచించినప్పుడు గత ప్రభుత్వము అమరావతి పేరుతో అనేక భ్రమలు పెంచి భ్రమరావతిగా మార్చి అక్కడ ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణుల జీవితాలను అతలాకుతలం చేసింది. కొంతమందికి భూములు వ్యాపారం చేసే వాళ్ళకు లాభం కలిగి ఉండొచ్చు. ఆ భూములతో అవసరం లేకుండా అమ్ముకొని లాభాలు సంపాదించుకుందాము, లేకపోతే భృతిది ఇది కౌలు వస్తే తీసుకుందాం అనుకునే వాళ్ళకి లాభం జరిగి ఉండొచ్చు. కానీ భూమినే నమ్ముకున్న భూమి పుత్రులకు మటుకు చెప్పలేని అన్యాయం జరిగింది, అవసరం లేని అన్యాయం జరిగింది. ఒక అనివార్య తప్పకుండా కట్టాల్సిన ఒక ప్రాజెక్టు, తప్పకుండా జరగాల్సిన ఒక నిర్మాణం అయితే అది వేరు, అమరావతి అక్కడే కట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మీద విరుచుకుపడే ముందు ఒక ప్రజాప్రభుత్వ నాయకుడిగా, ప్రజలెన్నుకున్న నాయకుడిగా ఆయనకు నా హక్కును గౌరవించాలి. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అనాలోచిత అనర్థదాయకమైనటువంటి పనులను కూడా గుర్తించాలి.
అన్ని గ్రామాలను అన్ని జీవితాలను కూల్చేయడం కంటే ఈ 9 కోట్లు ఎంతో పెట్టారు కాబట్టి కొంతమంది అయితే బ్రిటిష్ వాళ్ళకి కూల్చేస్తారని కొంతమంది మహామేధావు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటిది. పైగా ఎప్పుడు కట్టారండి అది? ఎప్పటి నుంచో ఏం వినియోగం లేదు. దాన్ని పూర్తయింది 2018లో. దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేసింది 2019 జనవరిలో. అంటే నిన్న మొన్నటి కట్టడం అది. బ్రిటిష్ వాళ్ళ కాలం దాకా మనం పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న మాట కొంచెం సబబుగా ఉంది. మీరు అక్రమ కట్టడము పర్యావరణం కోసం కూల్చదలిస్తే అన్నింటినీ కూడా అలాంటివి లేకుండా చేయండి, నిర్మూలించండి అన్నారు. అది తప్పకుండా చేస్తారేమో, మనం ఆ చేయటం కోసం చూడాలి. కానీ ఆడిగే హక్కు కూడా తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడంతా వాటిని పోషించి వాటిలోనే నివసించి వాటిని రక్షించి ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని పెద్దగా సవాళ్ళు విసిరితే ప్రజలు తీవ్రంగా ఎందుకు పట్టించుకుంటారు? అప్పుడు సహనం కావాలి. అధికారం పోయిన తర్వాత కొంత సహనం కావాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉండే హక్కులను అధికారాలను సహించే లక్షణం ఉండాలి. మూడవది ఒక డెమోక్రటిక్ స్పిరిట్ కూడా ఉండాలి. పొరపాట్లు చేస్తాం మనం అధికారంలో ఉన్నప్పుడు, వాటిని తర్వాత వచ్చిన వాళ్ళు కొన్ని దిద్దితేనో లేకపోతే కొంచెం మారిస్తేనో మరీ గిజగిజలాడిపోతాయి అట్లా. కాబట్టి ప్రజావేదిక కూల్చివేత అవసరమా కాదా అనేది పక్కన పెడితే అదేదో పెద్ద మహా అపరాధం అనైతే నేను అనుకోవడం లేదు. దాంతో మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి కరకట్ట మొత్తాన్ని కనుక ఆక్రమణల నుంచి అక్రమాల నుంచి విముక్తి చేస్తే నేను తప్పకుండా స్వాగతిస్తాను. ఇక తుగ్లక్ అనే విషయానికి వస్తే మొత్తం గ్రామాల గ్రామాలను కూల్చేసి పొలాలు కాల్చేసి ఎవరో సింగపూర్ వాడి చేతిలో పెట్టడం కంటే తుగ్లక్ చర్య మాత్రం కాదు.